Welcome to Vizag Property Finder. Subscribe this channel to get more updates about new projects in Visakhapatnam. Friends, ee roju manam GST gurinchi telusukundam andi. GST goods and service tax real estate sector meeda ee vidhanga untundi. So ee flats kundadu, ee flats untundi ee video lo chuddam. So any under construction project customer kontunnaru anukunte dani compulsory ga GST anedi builder ki pay cheyalasinde. So dantlo etuvanti compromise ayi undadu. So ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇఫ్ ద ప్రాజెక్ట్ గాట్ ఎన్ఓసి, ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కన్సర్న్ లోకల్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంకి అయితే జీవీఎంసి అని ఉంటుందండి, హైదరాబాద్కి అయితే జీఎస్ఎంసి అని ఉంటుంది. సో దానికైతే జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదండి. బిఫోర్ ఏప్రిల్ 19th జిఎస్టీ ఒకలా ఉండేదండి, ఆఫ్టర్ ఏప్రిల్ 19th ఒకలా ఉండదండి. బిఫోర్ ఏప్రిల్ 19th ఎలా ఉండదంటే జిఎస్టీ 12% ఉండేదండి. అంటే అప్పుడు బిల్డర్కి సబ్సిడీ వచ్చేదండి, అంటే టైల్స్ కొన్నా, సిమెంట్ కొన్నా, స్టీల్ కొన్నా, ఐరన్ కొన్నా, ఏవైనా ఇంకా ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏ ఐటమ్స్కి కన్స్ట్రక్షన్ రేట్ కొన్నా జిఎస్టీ 12% పే చేసేవాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఒక 6% వరకు వచ్చేది. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక 5-6% కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసేవారు. లేటర్ ఆన్ ఏప్రిల్ 19th తర్వాత ఏమైందంటే ఈ ఇన్పుట్ సబ్సిడీ అనేది గవర్నమెంట్ తీసేసిందండి. డైరెక్ట్గా కస్టమర్ దగ్గర నుంచి జిఎస్టీ కలెక్ట్ చేయమని ఆర్డర్స్ చేసిందండి. సో అప్పుడు ఏంటంటే ఇన్పుట్ లేకపోవడం వల్ల ఏమైందంటే రెండు కండిషన్స్ పెట్టారండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ కండిషను జిఎస్టీ 5%, ఇఫ్ ద ప్రాజెక్ట్ అనేది 90 square meters అండ్ 45 lakhs బిలో ఉంటే అబవ్ ఉంటే 5% పే చేయాలండి. అండ్ జిఎస్టీ అనేది 1% ఎప్పుడు పే చేయాలంటే ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఫ్లాట్ తీసుకుంటున్నారో అది 90 meters కన్నా తక్కువ ఉండి ప్రాజెక్ట్ కాస్ట్ అనేది 45 lakhs కన్నా తక్కువ ఉన్నట్లయితే దానికి 1% అనేది పే చేయాలండి జిఎస్టీ. కానీ నార్మల్గా ఇప్పుడు ఏంటంటే ఎనీ బిల్డర్ని టచ్ చేసినా ఆన్ అండ్ యావరేజ్ 5% చెప్తున్నారండి. 1% అనేది చాలా రేర్ కేసులో, అఫోర్డబుల్ లిస్టింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్కి మాత్రమే వన్ పర్సెంట్ తీసుకుంటున్నారు. అది ఇప్పుడు ఏంటంటే మోర్టగేజ్ ఫ్లాట్స్కి జిఎస్టీ ఉంటుందా ఉండదా. సో మోర్టగేజ్ ఫ్లాట్కి ఎప్పుడూ జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదండి. అండ్ రీసేల్ ఫ్లాట్స్ కూడా జిఎస్టీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇదండి జిఎస్టీ గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఇంకొక డౌట్ ఏంటంటే జిఎస్టీ అనేది ఏ వాల్యూకి మనం పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs ప్రాపర్టీ కాస్ట్ అనుకోండి, 50 lakhs జిఎస్టీ పే చేయాలా లేకపోతే ఎంత వాల్యూకి చేయాలనేది చాలామందికి ఉన్న ప్రశ్న అండి. సో దానికి ఏంటి ఆన్సర్ ఏంటంటే ఒకసారి చూడండి, జిఎస్టీ అనేది అండి అక్కడ ఉన్న గవర్నమెంట్ వాల్యూకి మ్యాండేటరీగా పే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మదర్వాడలో అయితే 2500 ఉందనుకోండి, మీరు ఒక డబుల్ బెడ్రూమ్ అంటే 1000 అప్స్ట్రీ కొన్నారనుకోండి, 1000 × 2500 అంటే 25 lakhs, 25 lakhs కంపల్సరీగా 5% అనేది పే చేయాలి. లేని పక్షంలో ఏదైతే వైట్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs ప్రాపర్టీ అనుకోండి, అక్కడ గవర్నమెంట్ వాల్యూ 25 lakhs, మిగతా 25 lakhs మీరు క్యాష్ ఇచ్చినట్లయితే దానికి ఎటువంటి ఇది ఉండదు కాబట్టి దానికి పే చేయాల్సిన అవసరం లేదు. మరి ఎక్కువ లోన్కి వెళ్ళారనుకోండి, ఏదైతే లోన్ అంటే నథింగ్ బట్ డీడి ఇస్తారు, చెక్ ఇస్తారు కాబట్టి అది వైట్ పేమెంట్, ఏదైతే వైట్ పేమెంట్కి చేశారో దానికి 5% అనేది జిఎస్టీ మ్యాండేటరీగా పే చేయాలండి. సో ఇదండి జిఎస్టీ గురించి డౌట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే